సెప్టెంబర్ 2018 కన్యారాశి రాశి ఫలితాలు. కన్యారాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నూతన వ్యాపారములు, భాగస్వామి వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలసి వచ్చును. వ్యవసాయదారులకు 2 పంటలు లభించును. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి గురువు 10 అక్టోబర్ 2018 వరకు ఆర్థికంగా కలసి వచ్చును. కానీ ఆరోగ్యములకు సమస్యలను, చికాకులను కలుగజేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11 అక్టోబర్ 2018 నుండి ఆర్థికంగా కూడా అంతగా కలిసి రాదు. జాతకంలో గురుబలం లేని చిన్నపిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును. కన్యారాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంబ జీవనంలో సమస్యలు, విద్యార్థులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగజేయును. కన్యారాశి వారికి ఈ 2018-2019 సంవత్సరంలో రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రయాణములను కలుగజేయును. కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగజేయును. భూ సంబంధ వ్యాపారములు చేయువారికి, కాంట్రాక్ట్ పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. ఈ మాసంలో నూతన కార్యములు ప్రారంభించే సూచనలు కలవు. సంతానం వలన వ్యయం అధికమగును. ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు ఉండదు. కానీ కొత్త బాధ్యతలు ఏర్పడుట లేదా శ్రమ అధికమగుట వంటి పరిస్థితులు 16, 17, 18, 19 తేదీలలో నిరుత్సాహపరిచే సంఘటనలు, వ్యక్తిగత అవమానాలు. ఈ మాసంలో ఇతరుల సలహాలు పాటించకుండా ఉండటం మంచిది. మానసిక సంసిద్ధత చాలా అవసరం.